ఈ రేషన్ షాపుల దగ్గరన నేను బాగా గమనించినటువంటిది, రేషన్ షాపుల్లో ఒక ప్యాకెట్లు ఉంటాయి, చింతపండు పొట్లం, బెల్లం పొట్లం, ఇట్లాంటి పొట్లాలు ఉంటాయి, కొన్ని పప్పులు, కందిపప్పు 300 గ్రాముల పొట్లము, 400 గ్రాముల పొట్లము, ఇట్లాగా. అంటే రేషన్ షాపు వాళ్ళు మామూలుగా వేరే ఇది నడపకూడదు బిజినెస్. అవును. కానీ అందులో ఎందుకుంటాయి ఇవన్నీ అంటే, ఇప్పుడు మీరు మీకు బియ్యం కావాలి, వస్తారు తంబేసుకున్నాక ఏం కావాలి అంటే కందిపప్పు ఇలా అంటారు, 20 కిలోల బియ్యానికి ఒక కందిపప్పు పొట్లం ఇస్తారు అంటే రూపాయల లెక్కన, కేజీ రూపాయల లెక్కన 20 రూపాయలు, 20 రూపాయలు ఏది పాతికి వాళ్ళు లెక్క 7 రూపాయలు తీసుకుంటారు, అంటే రూపాయి ప్లస్ 7 లెక్కేసుకోవాలి, 8 రూపాయలు 8 రూపాయలు 8 లెక్క చూసుకుంటే 20 కిలోలు అనుకోండి, 28 160 కాబట్టి 160కి మామూలుగా మీకు 1 కిలో పప్పు ఇవ్వాలి, కానీ 30 కిలో పప్పు ఇస్తారు చేతికి, అక్కడ తింటారు, దాంట్లో కూడా బెల్లం 1 కిలో బెల్లం వస్తుంది. దీంతో మనకి పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు మనకి బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు, వస్తు మార్పిడి విధానం అంటారు, మనకి టెక్స్ట్ బుక్ లో ఎకనామిక్స్ లో రాస్తారు. అంటే ఆ రోజుల్లో మనం బియ్యం ఇస్తే పక్కన కందిపప్పు వండిచ్చే వాళ్ళు పప్పు ఇస్తారు, ఇట్లాంటిది బార్టర్ సిస్టమ్ అనేది మన పురాతన కాలంలో ఉండేది. ఆ బార్టర్ సిస్టమ్ నడుస్తుంది రేషన్ షాపులు. మరి వాళ్ళు ఏం చేసుకుంటారు అవన్నీ పెట్టుకుని, వాళ్ళు దాన్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వస్తారు బ్రోకర్లు, వచ్చి బియ్యం కొనుక్కుంటారు. రేషన్ షాపుల వాళ్ళు వెనకాల ఇంట్లోనో లేకపోతే వేరే చోట గోడౌన్ లాగా పెట్టుకుంటారు, పెట్టుకున్నాక దాన్ని వీళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కుని ఈ బ్రోకర్ ఎంత కొంటాడు, 2 రూపాయలు వేసుకుని, 1-5 రూపాయలు వేసుకుని డిమాండ్ని బట్టి, బ్రోకర్లు ఎక్కువ అయ్యారనుకోండి డిమాండ్ పెరుగుతుంది, బ్రోకర్ తక్కువ ఉంటే కనుక ఇది, ఎందుకంటే వాళ్ళకు రిస్క్ ఉంది, దాంట్లో పోలీసులు పట్టు